జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా చేసుకుంటే కండువా కప్పుకుంటే నాకు పథకం ఇస్తానంటే మీ కండువా కప్పుకునేవాడు ఒక్కడైనా మిగిలి ఉండేవాడా ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. ఒక్కడు కూడా మిగిలి ఉండేవాడు కాదు. మాకంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మీలాగా మా పార్టీ నుంచి గెలిచిన వాడు వస్తేనే పచ్చ కండువా వేసి ఆహ్వానించినావే, మా జగన్ గారు అలాంటి నిర్ణయం తీసుకోంటే పై ఆవిడ కేశవతో సహా ఒక్కడైనా మీ ఎమ్మెల్యేని ఎంత ఉండేవాడా అని అడుగుతా ఉన్నా. ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం ఏముందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మన నియోజకవర్గానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజలు మనమందరం కూడా చేతులెత్తి దండం పెట్టాలా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎంత ఇచ్చాడు మనకు, 3,000 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఇచ్చినారు జగన్ గారు. దాదాపు 800 కోట్ల రూపాయలు బిల్డింగ్స్ కి, ఆర్&బిను, రోడ్స్ ఇట్లాంటి వాటికి 4,000 కోట్ల రూపాయలు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు నేను ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 2017 ఫిబ్రవరిలో ఉరవకొండి చేసినప్పుడు వేలాది మంది ప్రజలు వచ్చారు ఆ రోజు తరలి. ఆ రోజు మనం ఎందుకు ధర్నా చేశాం రాష్ట్ర ఇక్కడ ఉరవకొండ టౌన్ లో రాజశేఖర రెడ్డి గారు 100 ఎకరాల భూమి కొని ఈ ఊళ్ళో ఉన్న 1,000 మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తే 15 ఏళ్ల కాలంలో కేశవ్ ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి పాపాన బోలా. అమరావతి కడుతున్నారంటే, అమరావతిలో లాభాలు వస్తున్నాయంటే రాత్రికి రాత్రి పరిగెత్తుపోయి అక్కడ భూములు కొని ఆయనకు ఇక్కడ పేదలు అలమటించిపోతా ఉంటే ఒక్క సెంటు భూమి ఇచ్చేటువంటి ఆలోచన. నువ్వు ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలా మా రాజశేఖర రెడ్డి గారు కొన్నారు. ఆ భూమికి పట్టాలు ఇవ్వమని 1,000 మందితో మనమంతా పోరాటం చేసినా ఇవ్వాల. ఆ రోజు మన పోరాటానికి స్పందించి మన గొప్ప మానవతావాది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉరవకొండకు వచ్చాడు. స్వయంగా పేదల కోసం ధర్నాలో పాల్గొన్నాడు. ధర్నాలో ఒక్కటే చెప్పాడు, చంద్రబాబు గారు నీవు పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలా, పేదలు అనుమతిస్తా ఉన్నారు, ఇంటి స్థలాలు ఇస్తావా, లేకపోతే నేను 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి, ప్రభుత్వానికి వచ్చిన వెంటనే వీళ్ళందరికీ ఇండ్లు కట్టించి అందరికీ స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పినాడు. అప్పుడు కేశవ్ స్పందించి ఏం చేశాడో తెలుసా, మారీచుడు సీతమ్మకు బంగారు లేడీని చూపించి సీతమ్మను ఎత్తుకుపోయినట్టు కేశవ్ గారు పేదలు కనపడలా, వాళ్ళ బాధలు కనపడలా, వాళ్ళ కన్నీళ్లు కనపడలా, ఆయన ఏం చేశాడో తెలుసా, ఒక్కొక్కడికి ఒక్కో పట్టా పేపర్ చిత్తు పేపర్ మీద 14 సర్వే నంబర్ వేసి ఇంటి స్థలాలు ఇచ్చినాడు. నీ ఇంటికి అలాగే 14 సర్వే నంబర్లు ఉన్నాయా అని చెప్తా ఉన్నా. మోసం చేసి చిత్తు పేపర్లు ఇచ్చి మేము చేసిన పోరాటాన్ని తాను ఓట్లు దొంగతనం చేశాడు ప్రజలవి. ఈరోజు భయం ఎత్తుకుంది. నేను అడుగు చెప్తా ఉన్నా, కుంభకర్ణుడు సంవత్సరానికి 6 నెలలు నిద్రపోతాడు, మన కేశవ్ ఎన్ని రోజులు నిద్రపోతాడో తెలుసా, 4.5 సంవత్సరాలు నిద్రపోయినాడు. శాసనసభ్యుడయ్యి గెలిచి 4.5 ఏళ్లుగా ప్రజలకు ముఖం కూడా చూపడం లేదంటే ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నట్లాంటివి. ఈరోజు మనం హిందూపూర్లో చెప్తా ఉంటారు, సీజన్లో సైబీరియా నుంచి పక్షులు వస్తాయంట, ఆ సీజన్లో ఉండి వెళ్ళిపోతాయి, కనీసం వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా వస్తారు. కానీ కేశవ్కి ఎలక్షన్లప్పుడు తప్ప 4.5 సంవత్సరాలకు ఒకసారి సీజన్ వస్తుంది వాళ్ళకు. సైబీరియన్ పక్షుల్లాగా ఇక్కడ వచ్చి మాట్లాడతారు, అమ్మా దండం పెడతాం, ఆ ఉరవకొండకు నమస్కారం అని మీ ముందుకు వస్తా ఉన్నారు పంగనామాలు పెట్టడానికి. చివరిగా నేను ముగించే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాత్రం మన నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తెస్తున్నాం. సార్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజుకు దగ్గర రాజ్యం అంటారు, ఆ విధంగా
మా ప్రాంతం అంతా 4.5 సంవత్సరాల పాటు సుభిక్షంగా ఉంది. ఏ బోర్లో చూసినా నీళ్లే, ఏ చెరువులో చూసినా నీళ్లే, ఏ కాలువలో చూసినా నీళ్లే. ఆ రోజు బోర్లు ఎండిపోయి బోర్లు పదే పదే వేసుకొని అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో లాగా ఇక్కడ చేయి పెడితే మనకు నీళ్లు అందేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరి కారణం? ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు జీడిపల్లి రిజర్వాయర్ నిర్మించి ఆ రోజు ఇవ్వకపోతే ఈ రోజు ఇట్లా పోతే తెలుస్తుంది. వేల మంది మోటార్ వేసుకొని పైపులు వేసుకొని సేద్యాలు చేసుకుంటుంటే తను ఈరోజు తరించిపోతాం మనం అందరం కూడా. దానికి ఎవరు కారణం? రాజశేఖర్ రెడ్డి గారే. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు జగన్ గారిని నేను కోరుతున్నా, ఈ సంవత్సరం విపరీతమైనటువంటి కరువు వచ్చింది, అయినా సరే ఈరోజు ప్రజలు ధైర్యంతో ఉన్నారంటే మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలే. మీరు వాళ్ళు కడుపు నింపారు, వాళ్ళని ఒక్కరోజు ఉపవాసం ఉంచాలా, వాళ్ళ జేబులు ఖాళీ కాల, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కాల. అందుకనే ఇంత దారుణమైన కరువు వచ్చినా ఎక్కడా రైతు ఆత్మహత్య లేదు, రైతులు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ధీమాతో